గత ప్రభుత్వంలో అసెంబ్లీ సమావేశాలకి ఈ ప్రభుత్వంలో అసెంబ్లీ సమావేశాలకి తేడా ఏంటి? గత ప్రభుత్వంలోని అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష నాయకులకి ఎవరికి మాట్లాడటానికి హక్కు లేదు. మాట్లాడే అవకాశం స్పీకర్ గారు అలా, స్పీకర్ గారే బదారు రౌడీ లెక్క ప్రవర్తిస్తూ సభా హక్కులను ఉల్లంఘించిన చరిత్ర గత ప్రభుత్వం. అసెంబ్లీకి వెళ్ళటానికి ఆయన ముఖ్యమంత్రి అవనండి, మంత్రి అవనండి, పరదాల కట్టుకుని ఎక్కడైతే సచివాలయం రాజధాని ప్రాంతం ఉందో ప్రాంతం దగ్గర నుంచి అసెంబ్లీ వరకు పరదాల కట్టుకుని సైనిక పరహారా అంటే మిలిటరీ యుద్ధం జరుగుతున్నప్పుడు ఏదైతే కనుక సైనికులందరినీ మార్చ్ పాస్ట్ చేస్తారో అలా ఆ గవర్నమెంట్లో మార్చ్ పాస్ట్ చేసి భయభ్రాంతులు గురిచేసి 33,000 ఎకరాలు ఇచ్చిన 23,000 మంది రైతుల్ని ఇంట్లోంచి బయటికి రానికన్నా కట్టుదిట్టం చేసి అసెంబ్లీలో ఎవరికే మాట్లాడే స్వేచ్ఛ లేకుండా, ప్లస్ స్పీకర్ గారు ఆ సభాధ్యక్షుడు అంటే ఎంత ఓందాతనంగా ఉండాలండి, ఎంత గౌరవంగా ఉండాలి. రాజ్యాంగ ప్రకారం, రాజ్యాంగంలో రాసిన ఆర్డినెన్స్ ప్రకారం అంబేద్కర్ ఏదైతే రాశారో ఆ రాజ్యాంగం ప్రకారం వెళ్ళాలి తప్పితే సొంత ఏజెండాని ఆ ప్రభుత్వంలో ఆ అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఎవరిని జనాల గురించి మాట్లాడకుండా చేసిన ధర్మలాలు మీరు చూశారు, మేము చూసాం. కానీ ప్రస్తుత గవర్నమెంట్లో అసలు ఆయన అసెంబ్లీకి వస్తాడో రాడో తెలియదు. వైనాట్ 175 అన్నాడు, తర్వాత ఎలక్షన్ ముందు 121 వచ్చాడు, తర్వాత 11 ఇచ్చాడు. నా ఉద్దేశం అయితే డబల్ డిజిట్ అసలు తాగకూడదు ఆయనకి, ఎన్నో 9 వస్తే బాగుండేది అనుకున్నామని. కానీ జనాలు ఎందుకు ఇచ్చారు మరి ఆ 11 డబల్ డిజిట్ ఇచ్చారు? ఈ గవర్నమెంట్లో అయితే ప్రతి వాడు స్వేచ్ఛగా, ఎందుకంటే వాళ్ళే క్వశ్చన్, వాళ్ళే ఆన్సరు, జనాలకి ఏం కావాలో వాళ్ళే అడగాలి, జనాలకి ఏం చేస్తారో వాళ్ళే చెప్పాలి. కాబట్టి కిందటి గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి అసెంబ్లీలో అంత తేడా ఉందని చెప్పి ఈ అసెంబ్లీకి గత అసెంబ్లీకి ఉన్న తేడా అది సోదర. 20,000 అవినీతి చేసిన అధికారికే శిక్ష పడుతున్నప్పుడు కోట్ల అవినీతి చేసిన రాజకీయ నాయకుల్ని ఎందుకు వదిలేయాలి? వైసీపీ ప్రభుత్వంలో తప్పు చేసిన ఏ ఒక్క నాయకుడిని వదిలే ప్రసక్తే లేదు అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కామెంట్ చేశారు అసెంబ్లీలో. మరి ఈ ప్రభుత్వంలో అలాంటి నాయకులందరికీ శిక్ష పడుతుందంటారా? 20,000 అవినీతి చేసిన సామాన్య ప్రజలకు ఎందుకైతే కఠిన శిక్షలు వేస్తున్నారో, ఎందుకంటే వాళ్ళకి రాజకీయ భిక్ష లేదు, రాజకీయ అండలేదు, నష్టాల పార్టీ వస్తే వీళ్ళని భయభ్రాంతులు గురిచేస్తాను భయం లేదు, అందుకని వాళ్ళ మీద కఠినమైన శిక్షలు తీసుకుంటున్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో ఎక్కడైతే అవినీతి జరిగిందో, ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, మోడీ గారికి ఎవడైతే కప్పం కట్టాడో వాడి మీద సిబిఐ వెళ్దు, ఈడీ వెళ్దు, ఐడీ వెళ్దు, ఎవరైతే వాడికి కప్పం చెల్లిస్తాడో అమిత్ షాకి ఆ పార్టీలన్నీ రైడ్ చేస్తాయి, వాళ్ళని తీసుకెళ్ళి అవినీతి ఆరోపణల కింద బొక్కలేస్తారు. ఆయన సీఎం అన్నామని, ప్రతిపక్ష నాయకుడు అన్నామని, వాళ్ళకి కనుక సపోర్ట్ అవ్వకపోతే, మద్దతు పలకపోతే వాళ్ళని ఏదో ఒక సిబిఐయో ఐడీనో ఐటీనో ఈడీనో ఏదో ఒక శాఖ ద్వారా రైడ్ జరిపించి వాళ్ళని భయభ్రాంతులు గురి చెప్పించి వాళ్ళ పార్టీకి మద్దతు ఇప్పించుకున్న చరిత్ర సెంట్రల్ గవర్నమెంట్. దానికి అనుగుణంగానే ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ కూడా ఎవరైతే రూలింగ్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రతిపక్ష నాయకుల మీద కావాలని చెప్పి కేసులు పెట్టి వాళ్ళని అణగదొక్కడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మీరు ఏదైతే ఇప్పుడు క్వశ్చన్ వేశారో, 20,000 రూపాయలు అవినీతి చేసిన సామాన్య ప్రజానికి కఠినమైన శిక్షలు వేస్తున్నారు, రాజకీయ నాయకులకు ఎందుకు వేయట్లేదు అని ఈ మహాకూటమి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పారో లేదా చంద్రబాబు చెప్పారో, ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో వాళ్ళందరినీ ఎమ్మటే కటకటాల పాలు చేస్తేనే ఇక్కడ ఇంకా ధర్మం బతుకుంది లేదా తప్పు చేసిన శిక్ష పడుతుంది అని సామాన్య ప్రజాగానికి ఒక ఇండికేట్ అవుతుంది అని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తాను. జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థి పిడుగు హరిప్రసాద్ గారు మాట్లాడుతూ, యువతని నాశనం చేయాలంటే ఆయుధాలు కుట్రలు ఇవే అవసరం లేదు, మాదక ద్రవ్యాలు చాలు అని అన్నారు. అలా విచ్చలవిడిగా ఎక్కడో హిమాచల్ ప్రదేశ్లో 1 డ్రగ్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి, గంజాయి దొరికింది, అలాంటిది మన ఆంధ్ర దానికన్నా మించి అద్భుతమైన డ్రగ్స్ సరఫరా చేసే కేంద్రంగా మారింది అన్నారు. ఇన్ని పోలీసు దాడులు జరిగిన చిన్న చిన్న వాళ్ళు బయటకు వస్తున్నారు, పెద్ద తలకాయలు బయటకు రావడం లేదు అన్నారు. ఈ ప్రభుత్వంలో అలాంటి పెద్ద తలకాయలు బయటికి వచ్చే అవకాశం ఉందంటారా? నా వయసు ఇప్పుడు 59 సంవత్సరాలు అండి. నేను పుట్టి పెరిగిన తర్వాత ఎక్కడ భూమి భూమి అనో లేకపోతే ఇంకోటనో బేరా అనో ఇటువంటి బ్రాండ్లే నేను వెళ్ళా. కాయ కష్టం చేసిన కార్మికులు ఎవరన్నా చేనేత పని వాళ్ళు ఉంటే కాయ కష్టం చేసుకుని వాళ్ళు 500, 700 సంపాదిస్తే సాయంత్రానికి ఆ ఒళ్ళు నొప్పులు తగ్గడానికో లేదా డైలీ రేపొద్దున మళ్ళీ వాళ్ళ డ్యూటీలో భాగంగా రేపొద్దున మళ్ళీ యాక్టివ్గా పని చేయడానికి ఈవినింగ్ ఒక 8:15 తగ్గుతారు. దాంట్లో ఒక 100, 200 పెట్టుకుని ఆ 100, 200 పెట్టుకుని మంచి బ్రాండ్లు అంతకు ముందర మంచి మధ్య లభ్యమయ్యేది. ఈ జగన్ గారు వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ బ్రాండ్లు, ఈయన సొంత బ్రాండ్లు ఉన్న డిస్టిలరీలన్నీ పాల దోరేసి ఈయన కావాల్సిన కంపెనీని లైసెన్సులు పెట్టుకుని వాళ్ళందరినీ భయభ్రాంతులు గురి చేసి ఇటువంటి పనికి మాలిన బ్రాండ్లన్నీ పెట్టి దాని ద్వారా కోట్లాది రూపాయలు ఆయన కొల్లగొట్టిన మాట అయితే వాస్తవం. ఇప్పుడు మీరు ఏదైతే అన్నారో వాళ్ళ గనక ఈ డ్రగ్స్ మీద ఎక్కడైతే బీహార్ లేదా హిమాచల్ ప్రదేశ్ లేదా ఇంకా అటు ఇతర స్టేట్లలో దొరుకుతూ ఉన్నాయి. కానీ ఈ రోజున ఇక్కడ ఈ పెనమలూరు నియోజకవర్గంలో ఇటు వెళ్తే పెనమలూరులో దొరుకుతుంది, ఇటు వస్తే పోరం కాలగట్టు మీద దొరుకుతుంది, ఇటు పోతే కానూరు 100 అడుగుల రోడ్లో దొరుకుతుంది. ఈ సిద్ధార్థ కాలేజీ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ మీద ఈవినింగ్ అయితే చాలు కూర్చొని తాగుతున్నారు.
అంటే ప్రతి బడ్డీ కొట్టు దగ్గర కూడా డ్రగ్స్ సప్లై ఉంది, గంజాయిని అలా విత్తల విడి వ్యాపారతనం చేయించిన అనుభవం అయితే జగన్ గారికి ఉంది. కాబట్టి అవన్నీ అరకట్టకపోతే ఏదైతే కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందో డ్రగ్స్ని పాలదోరతామని, ఆ పాలదోలకుండా కనుక ఉంటే ఉద్యోగం చదువుకున్న నిరుద్యోగులందరూ నిర్భయం అయిపోతారు. లేనిపోయిన అలవాట్లకి వానసత్వం అయిపోయి అమ్మా నాన్న ఆస్తుల కోసం మడ్రలు చేసి నేర ప్రపంచాన్ని ఇంకా పెంచుతారని చెప్పి మీ ద్వారా వాళ్ళందరూ కఠినమైన శిక్షలు వేయాలని చెప్పి ఈ మహాకూటమి ప్రభుత్వానికి విన్నవిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రతిపక్ష హోదా ఇవ్వండి మహాప్రభు అంటూ కోర్టుల చుట్టూ ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు, అంటే దీని వెనకాల మర్మం ఏమనుకుంటున్నారు సార్? సోదరా, దీని వెనక వాళ్ళ మర్మం ఏమందంటే హై స్కూల్ చదివిన పిల్లాడు అని చెప్తాడు. ఎందుకంటే ప్రతిపక్ష నేత హోదా లేకుండా ఉంటే ఆయన అనకమాల అసలు కానవాసే ఉండదు. సాధారణ ఎమ్మెల్యే ఇస్తే ఓ గణమాన్ని ఇస్తారు, గవర్నమెంట్కి ఇష్టమైతే ప్రస్తుతం ఉన్న రూలింగ్ ఉన్న గవర్నమెంట్కి ఇష్టం లేకపోతే గణమాన్ని కూడా ఇవ్వరు. అటువంటి పరిస్థితుల్లో ఈయన అరెస్ట్ చేయాలంటే ఇంట్లోంచి కొట్టుకుంటే లాక్కెళ్ళిపోవచ్చు సాధారణ ఎమ్మెల్యే అయితే. అదే ప్రతిపక్ష నేత కనుక హోదా కనుక ఉండుంటే ఈయన వెనకమలో కమాండో టైప్లో ఒక బెటాలియన్ ఒక ఎస్పీనో లేకపోతే ఒక ఎస్ఐయో లేకపోతే ఒక డీజీపీ ఏదో ఒక ర్యాంక్ సమ అధికారులు అందరినీ ఆయన ప్రొటెక్షన్కి ఇస్తారు. రెండు, ఆయన అరెస్ట్ చేయాలంటే గవర్నమెంట్ గారు పర్మిషన్ తీసుకోవాలి. ఈ సాధారణ ఎమ్మెల్యే కనుక ఉంటే, అదే కనుక ప్రతిపక్ష నేత ఉంటే ఎమ్మెల్యే గవర్నర్ దగ్గర నుంచి అనుమతి రావాలంటే కొద్దిగా లేట్ అవుద్ది. కాబట్టి ఈ లేట్లో ఈ సమయంలో ఈయనకున్న అలవాటే కదా, ఎంతో కొంత ప్యాకేజ్ ఇచ్చేసి బయటపడిపోవచ్చు అని చెప్పి ఆయన కరెక్ట్గా రాజ్యాంగం తెలిసిన ఆయనైతే వచ్చిన సీట్లకు అనుగుణంగా రూలింగ్లు కొనసాగి మళ్ళీ నష్టం రావాలంటే ఇటువంటి దిక్కుమాలని అన్నీ అడగకూడదండి. సామాన్య ప్రజలకు కూడా తెలిసింది ఎందుకు ప్రతిపక్ష హోదా అడుగుతుంది అనేది. కాబట్టి ఈ జిమ్మిక్కులని మానేయాలని, ఢిల్లీ వెళ్ళి చేస్తాకి సొంత బాబాయిని ఎవరు చంపారో తెలియని పరిస్థితి ఉందా? ఆయన గవర్నమెంటే కదా, సొంత బాబాయిని చంపేసి బాత్రూంలో అడ్డంగా నరికి గుండు పొట్టని చెప్పారు. వాళ్ళు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఢిల్లీ వెళ్ళి ధర్నాలు చేస్తే ఏమి ఉపయోగం సార్? ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తూ జగన్ గారు శాంతి భద్రతలు క్షీణించాయి అని కామెంట్ చేశారు. అదే జగన్కి ఆపోజిట్లో శాంతి గారి భర్త నా శాంతి గురించి తేల్చండియ్యా అని కామెంట్ చేశారు. ఇప్పుడు జగన్ గారు శాంతి భద్రతల గురించి మాట్లాడారు కదా, మరి ఆయన గవర్నమెంట్లో ఉన్న మరి ఆ శాంతికి న్యాయం చేయగలరంటారా? ఆ శాంతి గారికి న్యాయం చేయాలంటే ఎందుకంటే నెంబర్ 1 జగన్ గారు, నెంబర్ 2 విజయసాయి రెడ్డి గారు, నెంబర్ 2 ఎవరైతే విజయసాయి రెడ్డి గారు ఉన్నారో ఆయనకి ఆవిడ ద్వారా ఆయనకి పిల్లలు పుట్టారని సోషల్ మీడియా ద్వారా లేకపోతే పత్రికలు వస్తుంది తప్పితే మనమైతే డైరెక్ట్గా చూడాల చదవాలా వినలా. మరి దాన్ని బట్టి చూస్తే ఆయన నిజంగా శాంతి గారికి కనుక న్యాయం చేయదలుచుకుంటే ఏమంటే విజయసాయి రెడ్డి గారిని బహిరంగ భేటీ తీసుకొచ్చి అపాలజీ చెప్పించి ఇది వాస్తవమే, వీళ్ళిద్దరికి ఉన్నది మా ఇద్దరికున్న సంబంధం వాస్తవమే అని చెప్పి విజయసాయి రెడ్డి గారి చేత నిరూపించగలగాలి. ఇంకా న్యాయం చేసేవాడైతే ఢిల్లీ ఎందుకు పెడతారండి? న్యాయం చేయొద్దనే కదా, సొంత బాబాకే న్యాయం చేయనాడు, సొంత చెల్లెలకే న్యాయం చేయలేనాడు, ఇంకా శాంతి గారికి ఎక్కడ న్యాయం చేస్తారండి? ఇదంతా ఒట్టి భ్రమ. న్యాయం అనేది ఆ గవర్నమెంట్లో ఉండదు, అసలు వాళ్ళ జీన్స్లోనే లేదు, న్యాయము అనేది లేదు. నేషనల్ మీడియా దగ్గరికి వెళ్ళి ఈయన ఒక ధర్నా పెడతాం, ఎదురుగా వాళ్ళు పెడతాం, ఉన్నది కూడా అబాస్ పాలైపోయాడు, ఆయన ఉన్న విలువ కూడా కోల్పోయాడు అనవసరంగా ఢిల్లీ వెళ్ళి.